నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు వినాయక చవితి పర్వదినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అన్ని కార్యక్రమాలు ప్రారంభించాలన్నా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పకుండా ఉండాలి. ఆయన ప్రసన్నం చేసుకుంటేనే ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. ఈ విషయం ఈనాటిది కాదు, త్రేతాయుగంగా యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ వినాయకుడిని పూజించడం చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలకు దారితీస్తుంది. రకరకాల పత్రులతోటి స్వామివారిని పూజించడం, అదేవిధంగా ఉండ్రాళ్ళు స్వామివారికి నివేదనగా పెట్టడం, వివిధ రకాలైనటువంటి వంటకాలని చేసి స్వామివారికి భక్తిగా నివేదన సమర్పించడం ప్రతి వాళ్ళు కూడాను చేయవలసినటువంటి పని, వాళ్ళ శక్త్యానుసారంగా భక్త్యానుసారంగా. అంతేకాక సిద్ధగంధంతో స్వామివారిని పూజించాలి, పరిమళ గంధంతో కూడా స్వామివారిని పూజించాలి. ఈ స్వామివారికి పూజలో ఉపయోగించేటువంటి అక్షింతల్ని సుమంగళి పసుపుతో తయారు చేయాలి. తెల్ల జిల్లేడు ఒత్తులంటే స్వామివారికి చాలా ప్రీతి, తెల్ల జిల్లేడు ఒత్తుల్ని అష్టములుగా తైలంతో వెలిగించాలి. గరిక సమర్పించాలి స్వామివారికి, ఆయనకి గరికంటే చాలా ఇష్టం. కనుక ఇవన్నీ చేసి మంచి ఫలితాలు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే మీకు తెలియజేస్తూ, ఎడంవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు యొక్క విగ్రహాన్ని కానీ పూజించేట్లయితే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి, జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది. ఇది అనేక శాస్త్రాల్లో, తంత్రశాస్త్ర గ్రంథాల్లో కూడాను చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ ఇంటికి వాస్తుదోషం అనేది ఉండదు. ఎడంవైపు తొండం కలిగినటువంటి వినాయకుడు పూజించడం వల్ల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు, అధికార ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా స్థిరత్వం కోసం 4 చోట్ల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాటిల్లో దీని ఏ ఉద్యోగానికి వెళ్ళాలి అనే దాని మీద కొంత సంఘర్షణ పడతారు, చివరికి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సర్దుబాట్లు సానుకూలంగానే ఉన్నాయి. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ చేతిలో మిగటం అనేది ఉండదు, ఖర్చులు మాత్రం వెళ్ళిపోతాయి. అంతవరకు ఉపయోగపడే విధంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత పెద్దవాళ్ళతోటి, సంఘంలో స్థాయి కలిగిన వాళ్ళతోటి, బలవన్ బ్రాహ్మణులతోటి విరోధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని చోట్ల పిల్లనిచ్చి విరోధం, కొన్ని చోట్ల డబ్బులిచ్చి విరోధం అన్నట్టుగా డబ్బులు మీరు ఇచ్చింది కాక తగాదాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఏమాత్రం బాగాలేదు, వీలైతే ఈ వ్యాపారాన్ని మార్చుకోవటం చెప్పదగినటువంటి మరొక సూచన. కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి పురోగతి సంతానంలో కనబడుతుంది. అనారోగ్యకరమైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా వాటిని మీరు దాటుకోగలుగుతారు, ఏమాత్రం ఇబ్బంది లేదు. విదేశీయుల సంబంధమైన విషయాలు,
విదేశాల్లో నివసించడానికి చేసుకునే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇతరులకి కొన్ని మాటలు చెప్పి తద్వారా ఏదో బెనిఫిట్ పొందుదామనేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కలవమని చెప్పని అడుగుతారు. అలాంటి వాటిలో కలవటం ఇష్టం లేక మీరు కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి పనులకి దూరంగా ఉండిపోతారు. వివాదాస్పదమైన పనుల్లోనూ చట్ట వ్యతిరేకమైన పనుల్లోనూ నేను పాల్గొన్నానని విస్పష్టంగా మీరు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మేరకు కొంతమంది మిత్రుల వల్ల, స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, తగాదాలు వచ్చే పరిస్థితి సూచిస్తోంది. ఏది ఏమైనా అంతరాత్మ సాక్షికి వ్యతిరేకంగా, మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోవటం అనేది మీరు ఇష్టపడరు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చినటువంటి సంబంధాల్లో ఏది మంచిది అనే విషయాన్ని జ్యోతిష్కుల ద్వారా, నిపుణుల ద్వారా సంప్రదించి ఓ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. అదేవిధంగా వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి బాగా పురోగతి కనబడుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నడవాలని, ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలను కానీ, మీరు చేస్తున్న పనులను కానీ ఎవరు తప్పుపడడానికి వీల్లేని విధంగా ఉంటుంది. అంత చాకచక్యంగా చాలా చక్కగా మీరు కార్యక్రమాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి కూడా మీరు ముందుకు రావటం అనేది జరుగుతుంది. అందులో మీ యొక్క శక్తి ఎంతో తెలుసుకొని దాని మేరకు మీరు సహాయపడతారు. మాట సహాయంతో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు. అది కూడా మీకు సంతోషకరమైనటువంటి బాటలో, సంతోషకరమైనటువంటి మంచి వ్యక్తులతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఏది ఏమైనా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైనటువంటి మంచి విషయాల్లో జోక్యం చేసుకొని మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యాసంస్థలకు కానివ్వండి, అనాథాశ్రమాలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు కూడా అవసరం. మంచి పేరు వస్తున్నప్పుడే ఎవరైనా బురదల్లాలని చెప్పని ఆలోచిస్తారు, కనుక వాటికి చాలా దూరంగా ఉండండి. విమర్శలు ఎక్కడైతే వస్తాయని చెప్పని మీరు భావించారో ఆ అంశాలు పూర్తిగా వదిలేయటం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.